విశాఖపట్నంలో పాస్టర్ హనీ జాన్సన్ గారిని అరెస్ట్ ఖండిస్తూ మరి విశాఖపట్నం ఉన్న సేవకులు విశాఖ పరిసర ప్రాంతాల్లో చేస్తున్న సేవకులు అనేక మంది ఈరోజు మరి విశాఖపట్నం మరి ఆర్టీసీ కాంప్లెక్స్ జీవీఎంసీ ఎదుర్కొంటున్నటువంటి మరి గాంధీ స్టాచ్యూ దగ్గరికి వచ్చి అందరూ కూడా నిరసన ర్యాలీ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎన్ఐసీసీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నేషనల్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా ముద్రవాడ విశాఖ పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ గారు జాన్ మేరీ గారు మన మధ్య ఉన్నారు. వారిని అసలు ఈ నిరసన తెలియజేయడానికి గల కారణాన్ని మనం ఒకసారి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. జడ్జు 24 తారీఖు ఇక్కడ విశాఖపట్నం కాంప్లెక్స్ రాబోయింది గాంధీ స్టాచ్యూ దగ్గర దారిలో జరుగుతుందంటే అందరికీ తెలుసు అన్యాయంగా హనీ జాన్సన్ గారు రాత్రి 12 గంటల సమయంలో అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు కారణం కూడా తెలియటం లేదు. మతాలు రిమాండ్ పంపించారు. ఈ నిరసనగా శ్రీకాకుళం, విజయనగరం అలాగే గుంటూరు, హైదరాబాద్ నుంచి కూడా అంటే తెలంగాణ విశాఖపట్నం చాలామంది సేవకులు వచ్చిన్నారు. ఇదిగడి ధర్నాను ఖండిస్తూ తొందరలో ఎంత అయితే తీసుకెళ్లడం చక్కగా ఇంటికి అప్పచెప్పాలని ఈరోజు అటు తెలంగాణ ప్రభుత్వం వచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చు సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులు ఎవరిని అన్యాయం చేసే మనుషులు ఎంత మాత్రం కాదు, ఈ దేశానికి ఎంతో అవసరమైన వ్యక్తులు. మేమందరి కోసం ప్రార్థన చేస్తాం. క్రైస్తవులు ఎంత అవసరం కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాత్రి ఒక గుండాని ఒక ఖైదీని ఒక నక్సలైట్ని తీసుకెళ్లిన సమయంలో రాత్రి 12 గంటల సమయంలో తీసుకెళ్ళడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం. అందుకే ధర్నా ప్రకటిస్తున్నాం. ఎలాగైతే తీసుకెళ్లారు అలా క్షేమంగా తీసుకురావాలని మేము వచ్చినందరూ ర్యాలీ ఆగదని హృదయపూర్వక కోరుకున్నాం. మా ఎందుకంటే హనీ జాన్సన్ గారిని ఎందుకంటే ఎలాగైతే అరెస్ట్ చేశారో అలాగే తీసుకురావాలని ఈరోజు ఈ నిరసన ప్రకటిస్తున్నాం. తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగినందుకు ఈ పోరాటం ఆగదని నేను హృదయపూర్వక కోరుకుంటున్నాను.